వెల్కమ్ టు ఏబిఎం క్లినిక్. ఆస్మా, అలర్జీ, సైనసైటిస్ సమస్యలు దీర్ఘకాలికంగాను తరాల పరంగాను కనబడటం చూస్తూనే ఉంటాం. కానీ సంపూర్ణ నియంత్రణ ఉందని చెప్పలేకపోయినా సమస్యను తీవ్రంతరం కాకుండా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే చూస్తుండగానే మనిషిని ప్రాణ పరిస్థితికి తీసుకువెళ్తాయి. హోమియోలో ఆస్మా, అలర్జీ, సైనసైటిస్ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ సురేష్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆస్మా రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు నవడేస్? ఆస్తమా అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ముఖ్యమైన కారణంలో జెనెటికల్ టెండెన్సీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చెప్పాలండి. రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ మార్పులు కానీ లేకపోతే మన యొక్క బాడీ యొక్క హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కావచ్చు, వీటి వల్ల ఆస్థమాటిక్ కండిషన్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి ఏంటంటే బయట ఉన్నటువంటి అలర్జిక్ ఏజెంట్స్కి, అంటే కొన్ని డస్ట్ కావచ్చు, లేకపోతే వెదర్ చేంజెస్ కావచ్చు, ఫుడ్లకు సంబంధించినటువంటి ఏదైనా చేంజెస్ కావచ్చు, వీటి వల్ల బాడీ లోపల మనకి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా రావడం, దగ్గు రావడం, ఛాతీ అంతా పట్టేసుకున్నట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. సో వీటిని మనం యూజువల్గా ఆస్తమా అని చెప్తూ ఉంటామండి. సో శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండడం, ఆయాసపడడం, తర్వాత ఏంటంటే పిల్లి కూతురు లాంటివి అధికంగా వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన లక్షణాలు ఏమాత్రం ఉన్నా కూడా మనం ఆస్తమాగా గుర్తించాల్సిన అవసరం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యమైన కారణాల్లో జెనెటికల్ టెండెన్సీస్ అనేవి చాలా కామన్గా ఉంటాయి, వంశపారంపర్యంగా వీటి యొక్క టెండెన్సీస్ రన్ అవుతూ ఉంటాయి. అలాగే మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి కూడా, మన లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉన్నా, సరైనటువంటి వ్యాయామం లేకపోయినా, సరైనటువంటి డైటరీ హ్యాబిట్స్ పాటించకపోయినా, మామూలుగా కొంతమంది బాడీస్ ఏంటంటే చాలా ఈజీగా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాటిని హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అంటాం. సో ఇలాంటివి కనిపించడం వల్ల చాలామందిలో ఆస్థమాటిక్ కండిషన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అతి ముఖ్యంగా ఏంటంటే ముందుగా, దీనికన్నా ముందున ఏదైనా మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉండడం జరుగుతూ ఉంటుందండి. వాటికి వేరే రకమైన మందులు వాడుతూ దాన్ని సప్రెస్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి వెళ్ళిపోయి అక్కడ శ్వాస నాళాల లోపల ఆ లోపల భాగం అంతా కూడా ఉబ్బిపోయినట్టుగా, అంటే ఇన్ఫ్లేమ్ అవ్వడం కానీ, సో దానివల్ల ఆ నాళాలన్నీ నేరో అయిపోవడం జరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో శ్లాష్మం అనేది అధికంగా చేరడం వల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది, శ్వాస నాళాలు కొన్ని మూసుకుపోయే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ఇబ్బందులను మనం చూస్తూ ఉంటాం. సో ఆస్తమా అనేది ఎక్కువగా ఏజ్ గ్రూప్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందంటే? ఏజ్ అనేది ఇక్కడ ఇంతకుముందు అనుకుంటే కనుక పెద్ద వయసు వారిలో కనిపించే అవకాశాలు ఉండేది కానీ, బట్ ఇప్పుడున్న కండిషన్స్లో చిన్న వయసు వారిలో కూడా పిల్లల్లో ఆస్తమాటిక్ కండిషన్స్ చూస్తూ ఉన్నాం, అలాగే పెద్దవారిలో కూడా చూస్తూ ఉన్నామండి. సో ఎందుకంటే ఈ ఆస్తమా అనేది ఒకేసారి డైరెక్ట్గా ఆస్తమాటిక్ కండిషన్ బయటికి పడదండి. సో యూజువల్గా ఏంటంటే ఆస్తమా అనేది పూర్తిగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే ఊపిరితిత్తు లోపల ఉన్న వాయు నాళాలకు సంబంధించినటువంటి డిసీజ్ ఇది. కానీ ఊపిరితిత్తు లోపల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళడానికి చాలామందిలో ఏంటంటే ముందుగా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, అంటే రిపీటెడ్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, దగ్గు అడపదడప వస్తూ ఉండడం, అలాగే ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉండడం. ఈ యొక్క లక్షణాలకి వాడేటటువంటి కొన్ని మెడిసిన్స్ వల్ల, అవి మందులు వాడడం మనం సప్రెస్ చేయడం వల్ల అది లోయర్ రెస్పిరేటరీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కాబట్టి అక్కడ ఆస్థమాటిక్ కండిషన్స్ అనేవి డెవలప్ అవ్వడం మనం చూస్తూ ఉంటామండి. సో హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు ఆస్థమా అనేది? ఖచ్చితంగా చాలా అధికంగా ఉంటాయండి. సో ఎందుకంటే జన్యుపరమైనటువంటి చేంజెస్ అనేవి జెనెటికల్ లెవెల్స్లో మనకు చూస్తూ ఉంటాం. సో వంశపారంపర్యంగా ముందు తరాల వారికి ఎవరికైనా ఉంటే కనుక రక్త సంబంధికుల్లో పిల్లలకి కానీ నెక్స్ట్ తరాల వారికి కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా చూస్తాం. సో ఎందుకంటే మనకి మొదటి నుంచి కూడా జెనెటిక్ టెండెన్సీస్ అనేవి రన్ అవుతాయి, బట్ అవి ఒకేసారి బయటపడాలనేది, అంటే చిన్నతనం నుంచే బయటపడాలనేది లేదు. కొంతమందికి చిన్నతనంలో కనిపిస్తుంది, కొంతమందికి టీనేజ్ తర్వాత బయటపడడం జరుగుతూ ఉంది, కొంతమందికి పెద్ద వయసులో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ఆ పర్టికులర్ బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తిలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఉంటుందండి. సో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా అధికంగా బాగుండి ఉంటే గనక చాలా రకాల జెనెటికల్ టెండెన్సీస్ని అంటే అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది, అవి తొందరగా బయటికి రాకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మన బాడీ రెగ్యులర్గా మనం సరైనటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కావచ్చు. సో వాటి వల్ల ఏంటంటే ఈ జన్యుపరమైన టెండెన్సీస్ అనేవి బయటకు వస్తాయి. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి అనేది మనకి తగ్గిపోవడం జరుగుతుందో, సరైనటువంటి ప్రభావం చూపించకపోవడం జరుగుతుందో, అలర్జీస్ లాంటివి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మనకి అలర్జిక్ డిసీజెస్ అనేవి బయటపడతాయి. రైట్, కాల్ తీసుకుందాం అండి. మలయ్య గారు, హలో. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి.
ఏదమ్మా హలో, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? నాకు ఊకే పిల్లి గుంత పిస్తారు. పిల్లి కూతులు వస్తున్నాయా? ఎన్నాళ్ళ నుంచి అండి? ఇందులో కొద్ది కొంచెం కొద్దిగా ఒక వేరే తీసుకునే గోయలు తీసుకొచ్చి వాడుతున్నా. ఓకే ఓకే. అంటే అవి తక్కువ ఉండేది, ఇప్పుడు అవి వాడినా కూడా మొన్న పవర్ ఎక్కువ రాసినా కూడా ఇది కొంచెం అంత పోట్లేదు. ఓకే ఓకే. దగ్గు వస్తుందండి? దగ్గు ఆయాసం వస్తుంటదా? దగ్గేం రాదు, ఆయాసం అనిపిస్తుంది. ఆయాసం ఎంత మొట్టలెక్కి వస్తుంది, ఏమైనా మాట్లాడినా కూడా ఇంత ఒక్క పని చేయాలంటే ఎక్కువ. ఓకే ఓకే ఎక్కువ ఓకే ఓకే ఓకే. సరే అండి, యాక్చువల్గా ఏంటంటే ఆస్థమాటిక్ లక్షణాల్లో మీరు చెప్తున్నది ఏంటంటే మీరు వాడే మెడిసిన్స్ వల్ల, కొన్ని ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు కొంతమంది, కొంతమంది వేరే ట్యాబ్లెట్స్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆస్థమాటిక్ టెండెన్సీస్ అనేవి సివియర్గా బయటికి కనిపించకుండా సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఏంటంటే అలా మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ అగైన్ మళ్ళీ మనం రీఇన్ఫెక్షన్కి గురవడం జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే బాడీ యొక్క సెన్సిటివిటీ అనేది మాత్రం అలానే ఉంటుంది. అందుకని ఏంటంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రిపీటెడ్గా మనం మందులు వాడాల్సిన అవసరం మనకి వస్తూ ఉంటుందండి. కానీ ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి, ఆస్తమా లాంటి లోపల అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలకి హోమియోలో చాలా చక్కని పరిష్కారం ఉందండి. సో మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియో క్లినిక్ ఒకసారి వెళ్ళండి. వెళ్ళి అక్కడ డాక్టర్ గారు చెప్తే గనక ప్రతిదీ చెక్ చేస్తారు. లంగ్స్ అన్ని చెక్ చేసి ఎట్లా ఉంది కండిషన్, పిల్లి కూతలు ఏ ప్రదేశంలో అధికంగా వస్తున్నాయని చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారండి. సో ఖచ్చితంగా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ యొక్క ప్రాబ్లం నుంచి మీరు పూర్తిగా బయటపడతారండి. రైట్. సో ఎలర్జీ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? అలర్జీ అనేది బాడీ యొక్క హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ అండి. అంటే ఇమ్యూనిటీ అనేది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది బాడీకి కాపాడాల్సింది పోయి కొన్ని కొన్ని పరిస్థితుల కారణాల వల్ల, సో అది హైపర్గా బాగా సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం జరగడం వల్ల బాడీ అనేది కొన్ని రకాల సిమ్టమ్స్ని బయటికి చూపిస్తూ ఉంటుంది. సో వాటిని మనం ఎలర్జీ అంటాం. ఎలర్జీ అనేది బయట ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ దానికి డైరెక్ట్ సంబంధించింది కాదండి, ఇది పూర్తిగా మన బాడీకి సంబంధించి, ఇండివిజువల్ బాడీకి సంబంధించిందండి. సో మన బాడీలో ఇమ్యూనిటీలో వచ్చేటటువంటి మార్పుల వల్ల, సో అధికంగా రియాక్ట్ అవ్వడం, కొన్ని రకాల ఎలర్జిక్ సెల్స్ అనేవి మన బ్లడ్లో ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్లో ఉంటాయి, అవి అధికంగా రియాక్ట్ అవ్వడం కానీ అధికమైపోవడం వల్ల మనకి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఇస్నోఫిల్స్ అంటాం యూజువల్గా. సో ఇలాంటి సెల్స్ అధికంగా అవడం అనేది మనకి ఎలర్జీస్లో మనకి యూజువల్గా ఎలాంటివి ఎక్కువగా అంటే కొంతమందికి శ్వాస సంబంధిత ఎలర్జీస్ ఉంటాయి, అలాగే కొంతమందికి వేరే రకమైన ఎలర్జీస్ కూడా మనకి చూపిస్తూ ఉంటాం. రైట్. కాల్ దిస్ వన్ చిత్తూరు నుండి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు చెప్పండి మేడం. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి సార్. మేడం మేము నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేము బేల్దారి పని చేస్తాం మేడం. ఓకే, చెప్పండి. నేను బేల్దారి పని చేస్తున్నాము. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా మాట్లాడండి. ఇది మేము సాయంకాలం అయినాక ముక్కులో కారడం అవుతుంది. ఓకే. ఊపిరికి కష్టం అవుతుంది. ఓకే అండి, చెప్పండి. ఇట్లాంటి సమస్యలు ఉండాలి సార్? తెల్లారి సాయంకాలం టైంలో ఇట్లా అవుతుంది. ఓకే సార్. మామూలు పనిచేసే టైంలో ఏమీ తొందర ఉండదు. ఓకే సార్. ఒక్క అవర్ 2 అవర్ అయినాక మళ్ళీ మామూలు యథా ప్రకారంగా వస్తుంది సార్. ఎంతకాలం నుంచి ఉంది సార్ ఇలా? ఇది ఒక 1 ఏడాదిగా ఉంది సార్. ఒక 1 ఏడాది ఉంది. ఒక 1 ఏడాదిగా ఉంటుంది. రైట్ సార్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తలనొప్పి కానీ దగ్గు కానీ అట్లాంటి ఏమి ఉండదు సార్? ఒక్కొక్క టైం కళ్ళు మంటగా అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చే తర కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. ఓకే అండి. యాక్చువల్గా మీరు చెప్తున్న కంప్లైంట్ అనేది నోస్ బ్లాక్ అవడం, అంటే ముక్కు దిబ్బర పెట్టినట్టు ఉండడం కానీ, లేకపోతే కొంచెం ఆయాసంలా కనిపించడం కానీ జరుగుతుంది. అది కూడా పొద్దున్న పూట అలాగే సాయంత్రం పూట జరుగుతుంది అన్నారు. సో ముఖ్యంగా ఈ యొక్క కంప్లైంట్ మన ఎలర్జిక్ రైనైటిస్ అంటామండి. కొన్ని అంటే మార్నింగ్ టైము, ఎర్లీ మార్నింగ్ టైం కానీ, లేకపోతే కొంచెం ఎండ వచ్చినంత వరకు కానీ ఉండేటటువంటి వాతావరణ మార్పుకి బాడీ బాగా సెన్సిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ముక్కు లోపల ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఇరిటేషన్కి గురవుతూ ఉంటుంది. సో ఇరిటేషన్ వల్ల ఏంటంటే ముక్కు వెంబడి నీరులా కారడం, లేకపోతే కొంతమందికి శ్లేష్మం లాగా రావడం, కొంతమంది వైటిష్గా వస్తుంది, కొంతమందికి బాగా ఎల్లోయిష్గా కూడా వస్తుంది. సో అదంతా లోపల స్టాగ్నేట్ అయిపోవడం కానీ దానివల్ల ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ నేసల్ సెప్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ముక్కు దూలం అంటాం మధ్యలో ఉండేది. సో అది కొంతమంది కొంచెం పక్కకి వంగినట్టుగా ఉంటుంది. సో దానివల్ల కూడా చాలా అధికంగా నోస్ బ్లాక్ అవడం
రావడం చూస్తాము. సో నోస్ బ్లాకేజ్ అనేది అధికంగా ఉంటే కనుక ఊపిరి తీసుకోవడం కష్టమై ఆయాసంలా కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధమైన లక్షణాలు మనకి మోస్ట్లీ ఏంటంటే ఎప్పుడైతే చల్లదనం అనేది అధికంగా ఉంటుందో ఆ సమయంలో మనకి ఈ విధమైనటువంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. కాబట్టి దీని అలర్జిక్ రైనైటిస్ అంటామండి. ఇది పూర్తిగా అలర్జిక్ ప్రాబ్లమే. సో దీనికి హోమియోలో చక్కని పరిష్కారం ఉంది. కొన్ని రకాలు అంటే వేరే రకమైన మందులు ఏమి వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా వేరే ఇబ్బందులు కాంప్లికేషన్స్ అనేవి రాకుండా దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి హోమియోపతి మందులు కరెక్ట్ అయిన విధానంలో వాడితే గనక ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో తద్వారా లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిపోయి కంప్లీట్గా నార్మల్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా రాకుండా కూడా ఉంటుంది సార్. మరి కాల్ తీసుకోండి హైదరాబాద్ నుండి మురళి గారు. మురళి గారు, యా డాక్టర్ సురేష్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. నాకు 3 మంత్స్ నుంచి బాగా దగ్గు వస్తుంది. ఓకే. ఇది జలుబు కూడా తగ్గట్లేదు. ఓకే సార్. అయితే నేను మామూలుగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో చెక్ చేయించుకున్నా. చెస్ట్ ఎక్స్రే ఒకటి, ఇది పీనస్ ఎక్స్రే ఒకటి తీశారు. ఓకే సార్. మొత్తం చేసి ఇది సైనసైటిస్ అన్నారు, మళ్ళీ అది కూడా కన్ఫర్మ్ చెప్పలేదు. ఓకే సార్. వేరే టాబ్లెట్స్ రాశారు కానీ దాని యాంటీబయాటిక్ ఒకటి రాశారు. ఓకే సార్. దాని వల్ల ఇది నాకు ఇంప్రూవ్మెంట్ అయితే ఏం అనిపించలేదు, కానీ దగ్గు మాత్రం బాగా విపరీతంగా వస్తుంది, తగ్గట్లేదు. సార్ పొడి దగ్గు వస్తుందా, కఫం లాగా బయటికి వస్తుందా? ఒక ఈ టాబ్లెట్స్ వాడక ముందేమో పొడి దగ్గు వచ్చేది. ఓకే. ఈ టాబ్లెట్స్ వాడుతున్నాక బాగా హార్ట్ వస్తుంది కఫం లాగా. ఓకే సార్. అయితే ఇది సైనసైటిస్ అన్నారు కానీ దానికి కూడా సింటమ్స్ ఏం కన్ఫర్మ్ చెప్పట్లేదు వాళ్ళు. ఓకే సార్. ఓకే. అది ఎలా అన్నది నాకు క్లియర్ అర్థం అవ్వట్లేదు, కానీ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది. ఖచ్చితంగా. ఒకళ్ళు ఏమో కొండ నాలుక అదేది అంటున్నారు సార్. లేదండి, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు అది నోస్ దగ్గర నుంచి గొంతు నుంచి ఛాతీ లోపల ఊపిరితిత్తుల లోపల వరకు కూడా ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా దగ్గు అనేది గొంతు దగ్గర ప్రాబ్లం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇరిటేషన్ అనేది గొంతులో రావచ్చు, లేదంటే లోపల గొంతు నుంచి కొంచెం లోపల భాగానికి వెళ్తున్న కొద్దీ అది ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ యాడ్ అవ్వడం వల్ల ఫ్లమ్ అధికంగా పేరుకుపోవడం వల్ల దగ్గు అనేది రావడం జరుగుతుందండి. సో అలాగే నార్మల్గా సైనసైటిస్ అంటే కనుక మనకి సైనసెస్ అనేవి ఫేస్లో ఈ నుదురు భాగంలోన ఈ ముక్కుకి రెండు వైపులానో ఈ కంటి రెండు కళ్ళ మధ్యలో కూడా ఇలా 4 రకాల సైనస్లు మనకు ఉంటాయి. వాటిలో ఇన్ఫెక్షన్ కానీ చేరితే కనుక అది సైనసైటిస్ అంటాం. మామూలుగా పిఎన్ఎస్ ఎక్స్రేలో కొంతవరకు తెలుస్తుందండి, కానీ సిమ్టమ్స్ అనేవి చాలా అవసరం. ఇక్కడ రిపీటెడ్గా కోల్డ్ అనేది ఉండడం, అలాగే ఏమైనా మందులు వాడిన కొంచెం తగ్గినా మళ్ళీ అగైన్ వస్తూ ఉండడం, తలంతా బరువుగా అనిపించడం, తలంతా దిమ్ముగా అనిపించడం, అలాగే కొంతమందికి తలనొప్పి అనేది అధికంగా రావడం, ముఖమంతా కాస్త ఉబ్బినట్టు అనిపించడం, నోస్ బ్లాక్ అవుతూ ఉండడం, ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉండి కొంతమందికి గొంతులో కూడా కాస్త ఇరిటేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశాలు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. సో ఈ విధమైన కండిషన్స్ ఉంటే సైనసైటిస్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఒకవేళ రిపీటెడ్గా వచ్చే కోల్డ్ మనం ఎక్కువ కాలం నుంచి ఉంటా సైనసైటిస్ అనేది ఉంటే గనక సో లోపల అది లోపల భాగానికి అంటే లోయర్ రెస్పిరేటర్లోకి వెళ్తున్న కొద్దీ కూడా దగ్గు అనేది అధికంగా వస్తూ ఉంటుందండి. సో దగ్గు సివియర్గా వస్తూ అంటే కొన్ని మంత్స్ నుంచి అలా దగ్గు కంటిన్యూస్గా వస్తూ ఉంటే కనుక అది ఒకటి ఏమైనా బ్రాంకైటిస్లోకి మారిందా అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే రిపోర్ట్స్ అన్ని ప్రకారం చూసి ఒకసారి చెక్ చేస్తే క్లారిటీగా చెప్పగలుగుతాం. బట్ మీరు చెప్పే కండిషన్స్ అయితే సైనసైటిస్ అనేది ఉండొచ్చు డెఫినెట్లీ, అలాగే కొంత బ్రాంకైటిస్ కానీ లేకపోతే మీరు కొండనాళిక సంబంధించింది అయితే కాదండి, అంటే లోపల ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రేన్ అంతా ఇన్ఫెక్ట్ అవడం వల్ల అది ఇన్ఫ్లేమ్ అయ్యి ఇరిటేషన్ వల్ల దగ్గు అనేది రావడం జరిగింది. ఫారింజైటిస్లో కూడా మనకి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కండిషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి వాటికి మనం వేరే రకమైనటువంటి విధానం కాకుండా హోమియోపతి అనేది సరైన విధానంలో మన బాడీ యొక్క కండిషన్ బట్టి తీసుకోగలిగితే గనక సో డెఫినెట్లీ ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతాం. ఫస్ట్ మీకు దగ్గు తగ్గుతుంది, శ్లాష్మం తగ్గుతుంది, తద్వారా సైనస్ అనేది పూర్తిగా నార్మల్ అయిపోయి కంప్లీట్గా బెటర్ అవుతారండి. సో ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇటువంటి కండిషన్స్ దీర్ఘకాలికం కాకుండా హోమియోపతి చికిత్స వాడడం అనేది మంచిది. సో పూర్తిగా నయం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని మీట్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు యువింగ్ క్లినిక్. మరి కాల్ తీసుకుందాం అండి. రాజ్ కుమార్ గారు చెప్పండి. మేడం మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు వచ్చేసి దగ్గు అండి, దగ్గు అండ్ ఇట్లా ఈ వైట్ గా
హాస్పిటల్ నోపరి నుంచి అది రావడం ఎంతకాలం నుంచి ఉందండి సార్? ఎంతకాలం నుంచి సమస్య ఉంది అలాగా? నాకు ఒక 1 ఇయర్ నుంచి ఉందండి, నేను పట్టించుకోలేదు. ఒక 6 మంత్స్ నుంచి అయితే ప్రాబ్లమ్ అయితే నాకు. హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు ఇచ్చారు. ప్రజెంట్ అయితే అవి వాడుతున్నానండి. ఓకే అండి. ముక్కులకేంచి ఇట్లా వాటర్ కారినట్టు దగ్గు అండ్ ఇవి ప్రాబ్లమ్స్ అండి. ఓకే సార్. శ్వాస కూడా ఆడనట్టు ఇబ్బంది అయింది సార్. జ్వరం గానీ ఏమైనా వస్తుంటుందా? జ్వరం ఏమి లేదు సార్. జ్వరం ఏమి లేదు. ఆయాసం ఏమైనా ఉంటుందండి? పిల్లి కూతురు లాంటివి గానీ ఆయాసం గానీ? పిల్లి కూతురు వస్తాయండి. ఓకే సార్. ఓకే. ఛాతిలో నొప్పి గానీ ఏమైనా ఉంటుందా? లేదు సార్, ఏం లేదు. ఓకే సార్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? శ్వాస ఆడకపోవడము. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే దగ్గు రిపీటెడ్గా ఎక్కువ కాలం నుంచి వస్తే కనుక, కొన్ని మంత్స్ టుగెదర్ మనకి దగ్గు అనేది కంటిన్యూగా ఉంటే కనుక అది బ్రాంకైటిస్గా గుర్తించాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇందులో క్రానిక్ బ్రాంకైటిస్ అనేది ఒకటి ఉంటుంది. సో లోపల ఉండేటువంటి బ్రాంకియల్ ట్రీ మొత్తం, అంటే బ్రాంకియల్ ట్యూబ్లో, బ్రాంకైలో ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనేది అధికంగా ఉండడం వల్ల అది ఇన్ఫ్లేమ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం బ్రాంకైటిస్ అంటాం. దీంట్లో చాలా సివియర్గా కాఫ్ అనేది వస్తూ ఉండడం, కొద్ది మందికి ఏంటంటే రిపీటెడ్గా కాఫ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. సో చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. తద్వారా పిల్లికోతలు అనేవి అధికంగా కనిపిస్తాయి, నిద్ర డిస్టర్బెన్స్ లాంటివి వస్తూ ఉంటాయి, ఆయాసం అనేది అధికంగా కనిపించడం కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా, అంటే దీనికి మనం వాడే కొన్ని మందులు వల్ల కావచ్చు లేదంటే వేరే కారణాల వల్ల కావచ్చు, అది ఎక్కువైతే కనుక లోపల పూర్తిగా శ్లాష్ అనేది అధికంగా చేరి ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ని, అంటే వాయునాళాలని పూర్తిగా బ్లాక్ చేసేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆయాసం అధికంగా సడన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, దాన్ని మనం ఆస్తమాగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఈ విధమైన కండిషన్స్ ఉంటాయి కాబట్టి దీనిని మనం, అంటే లోపల ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చూడాలి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని కంప్లీట్గా క్లియర్ చేయాలి. సో దీనికి హోమియోలో అయితే మన బాడీ యొక్క నేచర్ను బట్టి మెడిసిన్స్ అనేది వాడితే కనుక దీన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం. సో ఈ విధమైనటువంటి విధానంలో కరెక్ట్గా మనకి మన బాడీకి సంబంధించి మందులు వాడితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడతాం. అది మళ్ళీ ముందు ముందు కాంప్లికేట్ అవ్వకుండా కూడా మనం నయం చేసుకునే అవకాశాలు ఉంటాయండి. సో డెఫినెట్లీ మీరు హోమియోపతి చికిత్స వాడడం అనేది చాలా మంచిదండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. అనురాధ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. అవునమ్మా, చెప్పండి. సార్, నేను డిసెంబర్లో సార్ మా అబ్బాయికి బాగా సిమ్లు వచ్చింది సార్ ఎక్కువ. ఓకే అమ్మా. అసలు అప్పుడప్పుడు సిమ్లు వస్తుంటాయి, ఎన్నిసార్లు జీవించినా మళ్ళీ తగ్గినా మళ్ళీ నెట్టడం అయితే అబ్బాయి కూడా వీక్ అవుతుంది. ఓకే అమ్మా. జ్వరం గానీ ఏమైనా వస్తుందమ్మా బాబుకి? ఫీవర్ వస్తుందా? ఫీవర్ ఏమైనా బాబుకి? ఫీవర్ ఏం లేదు కానీ ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి వీకే ఉన్నాను సార్. సరే 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 అమ్మా. యాక్చువల్గా ఏంటంటే రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఆ పర్టికులర్ బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది తగ్గిందేమని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంటే కనుక ఇన్ఫెక్షన్స్ కానీ రిపీటెడ్గా మనకి కనిపించడం జరుగుతాయి. అదే సేమ్ సిమ్టమ్స్ రిపీటెడ్గా రన్ అవుతూ ఉండడం జరుగుతుంది. ఇలానే వెళ్తే కనుక అది కాంప్లికేట్ అయ్యి లోపల టిష్యూ డ్యామేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో మీరు హోమియోపతి అనేది ఆల్రెడీ వాడిస్తున్నానని చెప్పారు, వాడించారు ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా మళ్ళీ హోమియోపతి వాడించండి. బాబు యొక్క ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, ఇప్పుడు బాబు యొక్క బాడీ నేచర్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ మీకు పూర్తిగా నయం, బాబుకి పూర్తిగా నయం అయిపోతుందమ్మా. మీరు ఒకసారి క్లినిక్ తీసుకురండమ్మా, కుకట్పల్లిలో కూడా నేను ఉంటున్నాను. సో మీరు ఒకసారి తీసుకొస్తే కనుక చూద్దామమ్మా. రైట్, మరి కాల్ తీసుకుందాం అండి. స్వాతి గారు, స్వాతి గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నాకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ బాబు డెలివరీ అయినప్పుడు ఆస్మా అటాక్ అయింది సార్. ఓకే అమ్మా. దానివల్ల ఒక నేను 1 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, మెడిసిన్ అనేది. అది కంట్రోల్ అయింది కానీ దానివల్ల ఇప్పుడు హెడ్ఏక్ అయితే హెవీగా వస్తుంది సార్. అసలు తల బద్దలు కొట్టినట్టు వస్తుంది బాగా. ఓకే అమ్మా. ఓకే. అది న్యూరోజిషన్ దగ్గర చూపించాను సార్. ఓకే.
నెమ్ము చేరింది అన్నారు, కానీ ఎంత మెడిసిన్ యూజ్ చేసినా కంట్రోల్ అయితే కావట్లేదు సార్ హెడ్ఏక్. ఓకే అమ్మా, ఓకే. ఇంకా అమ్మా మాత్రం చిన్న సార్, 24 ఇయర్స్. హెడ్ఏక్ మాత్రం విపరీతంగా, హెయిర్ ఫాల్ వచ్చి హెడ్ఏక్ విభత్సంగా అవుతుంది, ఒక్కొక్కసారి నోస్ లోంచి బ్లీడింగ్ డ్రాప్స్ పడుతుంది సార్. ఓకే ఓకే. వామిటింగ్స్ ఏమైనా అవుతాయమ్మా? వామిటింగ్స్ అప్పుడప్పుడు అసలు ఫుడ్ తీసుకోలేకపోతున్నాను సార్. ఓ సరే సరే, ఓకే అమ్మా. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం అంటే కాంప్లికేటెడ్ కండిషన్గానే ఉంది. సో అంటే డెఫినెట్లీ ఇది కంప్లీట్గా నయం అవుతుందమ్మా హోమియోపతి వైద్యం కానీ మీరు తీసుకుంటే. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆస్తమా అటాక్ అయిందన్నారు, దానికి మెడిసిన్స్ వాడారు, అది ఇప్పుడు నయమైందని చెప్తున్నారు. బట్ దాని యొక్క కండిషన్ అంటే టెండెన్సీస్ అనేవి ఉంటాయి లోపల, అంటే ఇన్ఫెక్షన్ అనేది లోపల ఇంటర్నల్గా దాని యొక్క టెండెన్సీ రన్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని పూర్తిగా మనం నయం చేసుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవమ్మా. సో డెఫినెట్లీ బ్లడ్ అనేది బయటికి రావడం కానీ, అధికంగా దగ్గు కానీ రావడం కానీ, లేకపోతే సివియర్ హెడేక్ అంటే లోపల శ్లేషం అనేది అధికంగా పేరుకుపోయి తలంతా బరువెక్కి విపరీతమైన హెడేక్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా సివియర్ హెడేక్ అనేది వస్తూ ఉంటే కనుక కొద్ది మందిలో వామిటింగ్స్ అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయండి. సో ఈ వీటికి హోమియోలో చాలా మంచి వైద్యం అనేది ఉంది. మీ యొక్క బాడీ నేచర్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో శారీరక మానసిక స్థితిని బట్టి మెడిసిన్స్ కూడాను డిసీజ్కి ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా మీకు పూర్తిగా నయం అవుతుందమ్మా. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ ఒకసారి వెళ్ళి మీరు ఒకసారి కలవండి డాక్టర్ని. రైట్, మరి కాల్ తీసుకుందాం అండి. అరుణ గారు, అరుణ గారు, అరుణ గారు వినిపిస్తా నేను చెప్పేది? చెప్పండి. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి మీది? నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. మా సార్, అదే మా అన్నకి కొంచెం జలుబు అవుతుందండి. ఓకే. అది ఎక్కువ బాగా తుమ్ములు వచ్చేసి అసలు ఏసీ పడదు తనకి. ఓకే. బాగా తుమ్ముతుందండి అసలు, ఇంట్లో మాకు కొంచెం ఇది అనిపిస్తుంది. ఓకే అమ్మా, ఎంతకాలం నుంచి అమ్మా? ఇది స్టార్టింగ్ నేను వచ్చిన దగ్గర నుంచి ఉందండి. నా మ్యారేజ్ అయి 10 ఇయర్స్ అయిందండి. ఓకే ఓకే. ఇంకా అక్కడ నుంచి ఉందండి. సరే సరే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? ఎన్ని చేసినా కూడా కవర్ అవ్వట్లేదండి అది. ఓకే అమ్మా, ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా సార్కి? వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవండి, ఇంకా టీత్ కొంచెం నోట్ స్మెల్ వస్తుంటుందండి. ఓకే ఓకే. సరే అమ్మా, యాక్చువల్గా ఏంటంటే రిపీటెడ్గా తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉండడం అంటే ఇరిటేషన్ అనేది, నేసల్ ఇరిటేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా రావడం అనేది మెయిన్ కారణం అమ్మా. సో ఇది వస్తుందంటే దీన్ని పూర్తిగా అలర్జిక్ మేనిఫెస్టేషన్స్గానే మనం చూడాలి. అలర్జిక్ రైనైటిస్ అంటాం మామూలుగా, ఫ్రీక్వెంట్గా కోల్డ్ స్నీజెస్ అధికంగా వస్తూ ఉండడం. అది ఒకవేళ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడాను సైనస్లోకి డెవలప్ అవుతుంది, సైనసైటిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు సార్ని హోమియో క్లినిక్ ఒకసారి మా క్లినిక్ తీసుకురాగలిగితే కనుక ఒకసారి చెక్ చేసి ముక్కు లోపల భాగం ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి చూసి కంప్లీట్గా మందులు ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇది హోమియోకి పూర్తిగా నయం అవుతుందమ్మా. ఎందుకంటే చాలా దీర్ఘకాలికమైన సమస్యలన్నీ కూడా హోమియోలో చాలా చక్కని పరిష్కారాలు ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ ఒకసారి తీసుకువెళ్ళండి, చెక్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ ఇస్తారు, కంప్లీట్గా నయం అవుతుందమ్మా. సో ఓవరాల్గా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు? పర్టికులర్లీ ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు? యాక్చువల్గా ఏంటంటే అలర్జిక్ సమస్యలు కాబట్టి, సో పర్టికులర్గా వాళ్ళకి ఏమేమైతే అలర్జిక్గా ఉన్నాయంటే పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకుంటే సిమ్టమ్స్ రావడం కానీ సిమ్టమ్స్ ఎక్కువ అవడం కానీ జరిగితే కనుక వాటిని కొద్ది రోజులు కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంటుందండి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హోమియోపతి వైద్యం అనేది రెగ్యులర్గా తీసుకుంటే రెసిస్టెన్స్ అనేది పెరుగుతున్న కొద్దీ కూడాను మనం దేని ఏ వాటికైతే మనం అలర్జీగా ఉంటున్నామో, సపోజ్ వాతావరణానికి అలర్జిక్గా ఉంటే వాతావరణం అలవాటు అవ్వడం జరుగుతుంది, దాన్ని తట్టుకునే విధానం అనేది బాడీ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఫుడ్కి కూడా అదే మాదిరి ఉంటుంది. అంటే కూల్ డ్రింక్ తాగితే తుమ్ములు వస్తున్నా కానీ జలుబు రావడం కానీ ఉన్నవాళ్ళు కూల్ డ్రింక్ తర్వాత అడపదడప తీసుకున్నా కూడా ఇబ్బంది అనేది రాదు. తర్వాత మీరు మామూలుగా కూడా అందరి మాదిరిగా అన్ని రకాల ఫుడ్స్ తీసుకునే అవకాశాలు అనేవి హోమియోపతి వైద్యం ద్వారా ఉంటుంది. సో తద్వారా ఏంటంటే మనం రెసిస్టెన్స్ బిల్డ్ చేసి ఇలాంటి దీర్ఘకాలిక అలర్జీస్ని మనం పూర్తిగా నయం చేసుకోవడం జరుగుతుంది. రైట్, కాల్ చేస్తాను కర్నూలు నుండి రంగా గారు. రంగా గారు, హలో రంగా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో హలో సార్. హలో సార్, చెప్పండి.
సార్ నాకు నైట్ కూడా ముక్కు బ్లాక్ అయిపోతుంది సార్. ఓకే సార్. అది మామూలుగా బయట తిరిగితే డస్ట్ కూడా పడడం లేదు సార్ నాకు. ఓకే ఓకే. ఈ దుమ్ము నుంచి ఉమ్మిలి ఉమ్మిలి వస్తుంది సార్. అదేలేండి. ఇప్పుడు కాకరిచ్చి ఉమ్మిలి చేయాలనిపిస్తుంది సార్. మెడిసిన్స్ కొన్ని వాడుతున్నా సార్, అయినా కూడా తగ్గడం లేదు సార్ ఇది. ఓకే సార్ ఓకే. ఎంతకాలం నుంచి ఉంది సార్ ఇట్లా? నాకు 3 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే అండి ఓకే. అదే నాకు చూపించుకుంటాను సార్, అయినా తగ్గడం లేదు సార్. ఓకే సార్, నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది దీర్ఘకాలికమైన సమస్య అయింది. డస్ట్ ఎలర్జీ అని జనరల్గా మాట్లాడతాం, కానీ ఇసినోఫీలియా అంటాం దీన్ని. ఇసినోఫీలియా అంటే రక్తంలో ఉన్నటువంటి ఇసినోఫిల్ సెల్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల అవి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, చల్లని వాతావరణానికి ఎక్స్పోజ్ అయినా, లేదంటే ఏమైనా పడినటువంటి ఫుడ్ మనం తీసుకున్నా కూడా దానికి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటిని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటామండి. అందుకని మీరు వాడే మందుల వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ అగైన్ మళ్ళీ ఆ సేమ్ ప్రాబ్లమ్ని రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఆ ఇసినోఫిల్ కౌంట్ని పూర్తిగా నార్మల్గా ఉంచి మళ్ళీ అది ఇమీడియట్గా పెరగకుండా మనం కంట్రోల్ చేయడం చేయాలి. సో దీనికి బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచి నార్మల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి బాడీ యొక్క రెసిస్టెన్స్ని పెంచడానికి హోమియోపతి వైద్యం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు హోమియోపతి అనేది రెగ్యులర్గా వాడితే కనుక ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా నయమైపోతుంది. సో మీ యొక్క బాడీ కండిషన్ బట్టి ఎంతకాలం నుంచి ఉంది, ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారంటే చాలా దీర్ఘకాలికం అయినట్టే. సో వీటి యొక్క కండిషన్ బట్టి ఎంతకాలం వాడాలనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీరు రెగ్యులర్గా వాడితే కనుక డెఫినెట్గా నయమైపోతుంది అండి.